ఎరువులను ఎప్పుడు మరియు ఎంత మోతాదులో వాడాలి? ఎరువుల వాడకంపై సరైన సమాచారం లేకపోవడంతో చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎరువులు పిల్లల ఆట కాదు. ఎందుకంటే పంటకు ఎక్కువ లేదా తక్కువ ఎరువు వేయడం వల్ల పంటలు దెబ్బతింటాయి. మరియు రైతులకు నష్టం వాటిల్లుతుంది. అటువంటి పరిస్థితుల్లో డిఏపి, ఎన్పికే మరియు యూరియా వంటి పంటలలో ఎరువులు ఎలా ఉపయోగించాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. హాయ్ హలో నమస్తే, నేను మీ అంబిక. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. డి అమోనియం ఫాస్ఫేట్ ఎరువులు డిఏపి 2020 నుండి 2021 లో చూసుకుంటే 119.19 లక్షల టన్నుల అమ్మకాలతో భారతదేశంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో రెండవది. ఈ ఎరువులు విత్తే ముందు లేదా విత్తే సమయంలో వేయబడతాయి. ఎందుకంటే వాటిలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది రూట్ స్థాపన మరియు అభివృద్ధిని నిర్ణయిస్తుంది. మీరు దానిని ఉపయోగించకపోతే మొక్క దాని సాధారణ పరిమాణానికి పెరగకపోవచ్చు. ఎందుకంటే ఇది సహజంగా పెరగడానికి చాలా సమయం పడుతుంది. డిఏపిలో 46% ఫాస్ఫరస్ మరియు 18% నైట్రోజన్ ఉంటాయి. ఇటీవలి ప్రభుత్వం డిఏపిపై 113% సబ్సిడీని పెంచుతున్నట్లు ప్రకటించింది. డిఏపిపై ఇచ్చే సబ్సిడీ అనేది పోషకాల ఆధారిత సబ్సిడీ. దీని రేట్లు పోషకాలలో మారుతూ ఉంటాయి. డిఏపిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మీరు హెక్టారుకు మొక్కల సంఖ్యకు సమానంగా డిఏపిని హెక్టారుకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు 1 హెక్టార్కు 100 కిలోల డిఏపిని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్పికే. చాలా మంది శాస్త్రవేత్తలు డిఏపి కంటే ఎన్పికే ఎరువులు మంచివని పేర్కొన్నారు. ఎందుకంటే ఇది నేలను అమ్లీకరించదు. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ వంటి పంటల సమతుల్య పెరుగుదలకు 6 స్థూల పోషకాలు అవసరం. అదే సమయంలో నైట్రోజన్ ఎరువులలో అమోనియం నైట్రేట్ మరియు అమోనియం సల్ఫేట్ ఉన్నాయి. పొటాసిక్ ఎరువులలో పొటాషియం నైట్రేట్ మరియు చిలీ సల్ఫేట్ ఉన్నాయి. ఫాస్ఫటిక్ ఎరువులలో సూపర్ ఫాస్ఫేట్, ట్రిపుల్ ఫాస్ఫేట్ ఉన్నాయి. ఎన్పికే విష్పత్తి 4:2:1 నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు పంట దిగుబడిని పెంచుతుంది. ఫలితంగా రైతుల ఆదాయం పెరుగుతుంది. ఎన్పికేని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. మొక్కలు 1 టన్ను ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి హెక్టారుకు 15 నుండి 20 కిలోల నైట్రోజన్ ని తీసుకోవాలి. అంటే 1 టన్ను ధాన్యాన్ని ఉత్పత్తి చేయడానికి హెక్టారుకు 2 రెట్లు ఎక్కువ ఎరువులు లేదా 30 నుండి 40 కిలోల నైట్రోజన్ అవసరం ఉంటుంది. నెక్స్ట్ యూరియా ఎరువులు. యూరియా ఎరువు యొక్క ప్రధాన విధి పంటల పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు నైట్రోజన్ని అందించడం. ఇది మొక్కలు తాజాగా పెరగడానికి మరియు త్వరగా పెరగడానికి సహాయపడుతుంది. వ్యవసాయ రంగంలో యూరియాను ఎరువుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. నైట్రోజన్ కంటెంట్ మరియు తక్కువ ఉత్పత్తి ఖర్చు యూరియా ఎరువుల ప్రత్యేకత. అన్ని రకాల పంటల మరియు నేలల ఉత్తమమైన ఎరువులలో యూరియా ఒకటి. యూరియా ఎరువులు ఎలా ఉపయోగించాలి? యూరియాకు ఒక ఫార్ములా ఉంది. మీరు మీ పొలానికి అనుగుణంగా యూరియాను ఉపయోగించాల్సి వస్తే మీరు దీన్ని స్వీకరించవచ్చు. అదే సమయంలో ఒక అంచనా ప్రకారం ఎకరాకు 200 పౌండ్ల యూరియాను ఉపయోగించబడుతుంది. నెక్స్ట్ వేపపూత పూసిన ఎరువులు. వేపపూతతో కూడిన యూరియా నైట్రిఫికేషన్ మరియు అవరోధ లక్షణాల కోసం యూరియాను వేప నూనెతో స్ప్రే చేస్తారు. యూరియా నుండి నైట్రోజన్ ని తొలగించే ప్రక్రియ వేప పేస్ట్ ద్వారా కనుగొనబడుతుంది మరియు నైట్రోజన్ యొక్క వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వేపకోట యూరియా వరి, చెరుకు, మొక్కజొన్న, సోయాబీన్, తురుము, ఎరుపు పంటలు దిగుబడిని పెంచుతుంది. యూరియాలో అధిక నైట్రోజన్ మరియు పొటాషియం కంటెంట్ ఉంటుంది. నైట్రోజన్ మరియు పొటాషియం కంటెంట్ వచ్చేసి 46% మరియు 60% ఉంటుంది. ఇది నేల ఆరోగ్యం మరియు పంటల పెరుగుదలలో సహాయపడుతుంది. సో చూసారుగా ఎరువులను ఎలా వాడాలో అని. మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు తప్పక సహాయపడుతుందనే భావిస్తున్నాను. మరిన్ని వివరాల కోసం డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. ఎందుకంటే ఈ యాప్ లో 800కు పైగా కోర్సెస్ ఉన్నాయి రిలేటెడ్ టు ఫార్మింగ్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. ఇక్కడ ఎవరైతే వారి ఫార్మింగ్ ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే మనకి చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో. మీరు గనక ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.